అయితే కాంగ్రెస్ పార్టీ పి జనార్దన్ రెడ్డి గారిని మర్చిపోయి చాలా సంవత్సరాలు అయింది, అట్లాంటి కాంగ్రెస్ పార్టీలోకి మీరు వెళ్ళారంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పేసి కొంతమంది అంటే గుసగుసలు వినిపిస్తున్నమాట. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వెళ్ళినట్టు? నిజం కాంగ్రెస్ పార్టీ పి జనార్దన్ రెడ్డి గారిని మర్చిపోయింది అనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీ మర్చిపోలేదు, ఎవరు మర్చిపోలేదండి. నాకు తెలిసి హీఈస్ ద ఓన్లీ కాంగ్రెస్ మ్యాన్ హూ హాస్ డైడ్ ఆన్ కాంగ్రెస్ ఫార్మేషన్ డే. అంత పార్టీ కాంగ్రెస్ ఫార్మేషన్ డే అటెండ్ అయ్యి ఒక మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఆ టైంలో ఆయన ఇదయ్యారు. ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉన్నాం, మా అందరూ కూడా పీజార్ గారిని గుర్తు చేసుకోవడం, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తూ ఉంటారు పీజార్ గారు ఏదున్నా కానీ ఆయన ఒక మహానాయకుడు అని. ఎందుకంటే ఆయన చేసిన పనులు అట్లా ఉన్నాయండి. సిటీలో నలుమూలలో ఎక్కడికి వెళ్ళినా కానీ అది అప్పుడులో ఏషియాలో ది బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఉండే ఖైరతాబాద్. అటు షేర్లింగంపల్లి, కుక్కటపల్లి, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, కంటోన్మెంట్, ఇవన్నీ కూడా ఆయన సర్వీసెస్ అలవాలు, ఈ సర్వీసెస్ ఇచ్చిన ఏరియా కాబట్టి ఆయన పేరు పార్టీలు మర్చిపోలేదు, ప్రజలు మర్చిపోలేదు, మర్చిపోయే రోజు కూడా రాదని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మేయర్ పదవి ఇవ్వనందుకే విజయరెడ్డి గారు ఈ విధంగా డిసిషన్ తీసుకున్నారు. మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ వస్తుందో అంటే రాదు అని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి కన్ఫర్మ్ చెప్పేసినందుకే వేరే పార్టీ మారారు అని చెప్పేసి కొంతమంది నాయకులు అంటున్న మాట. సరే, అది టీఆర్ఎస్ నాకు మేయర్ టికెట్ ఇవ్వకపోతే నేను ఇన్ని రోజులు కూడా ఉండే అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజే నేను క్విట్ చేసేసి ఉండొచ్చు, రిజైన్ చేసి బయటికి వచ్చే ఉండొచ్చు. ఈ రోజు వచ్చినట్టు ఆ రోజు కూడా వచ్చి ఉండొచ్చు. కానీ పదవుల కోసం కాదండి, పని చేసుకునే స్వేచ్ఛ, అట్లీస్ట్ ఒక ఎన్విరాన్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు క్విట్ కావడం జరిగింది. సీట్లు ఎవరికి వస్తాయా, ఎవరు నిలబడతారా, ఎవరు గెలుస్తారా అనేది ప్రజలు చూస్తారు, ప్రజలు డిసైడ్ అవుతారు. కానీ అంతవరకు మాత్రం మనం ప్రజాసేవ చేయాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా, మంచి పని చేయాలనేది మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారి పేరు ముందుకు తీసుకొని వెళ్ళాలనేది నా ఉద్దేశం. ఫైనల్గా ఇప్పుడు ఖైరతాబాద్లో అంటే టికెట్ ఇస్తానేమన్నా ఖైరతాబాదేనా లేకపోతే వేరే దగ్గర టికెట్ ఇచ్చినా కూడా మీరు కంటెంట్ చేస్తారా? పోటీ వరకు అయితే మేము అసలు ఎప్పుడూ డిస్కస్ చేయలేదండి. నేను ఒకటే అడిగాను, ఖైరతాబాద్ నియోజకవర్గంలో పని చేసుకోవడానికి స్వేచ్ఛ నియమన్నాను, పని చేసుకుంటానని చెప్పాను. అలాగే పార్టీది ఏ కాల్ ఉన్నా కానీ తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పాను. అదే మాకు రేవంత్ రెడ్డి గారు యాజ్ అ పిసిసి ప్రెసిడెంట్ ప్రామిస్ చేశారు. మిగిలిన ఇవన్నీ కూడా తర్వాత తర్వాత కాలక్రమంగా అవే డిసైడ్ అవుతాయి. ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ కేటీఆర్ గారు తోటి మీకు యాక్సెస్ ఉంది కాబట్టి ఖైరతాబాద్ టికెట్ మీకే ఇస్తామమ్మా, మీరు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి రండి అన్నారు అనుకోండి, ఏం చెప్తారు? ఏ పార్టీ ఏ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామండి, ఇక్కడే పని చేసుకుంటాం. ఎందుకంటే ఒకరోజుతోటి అయిపోయేది కాదు. నేను కూడా ఈ 14 ఇయర్స్లో ఎల్లవేళలో ప్రజలతో మమేకమై ఉన్నాను. మాకు పాలిటిక్స్ ఒక ప్రొఫెషన్ లెక్క అయిపోయింది. నాన్న ఎట్లయితే పొద్దున్న లేచి ప్రజల మధ్య ఉండేవారు, నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. అట్లా ప్రజల మధ్యలో ఉండి పని చేసుకోవడానికి పదవులు ఉన్నా లేకపోయినా ఒక మంచి పార్టీ బ్యాక్గ్రౌండ్ దొరికింది కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ వదులుకోకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేసి పీజీఆర్ గారి పేరు ముందుకు తీసుకురావాలి. ఓకే, మొత్తానికైతే ఈ ఇంటర్వ్యూ మొత్తంలో నాకు పీజీఆర్ గారి బ్రాండ్ ఒకటే ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా ముందు ముందు వెళ్ళేటప్పుడు మీరే చూస్తారు మనము ఎలాగైతే పని చేసుకుంటూ వెళ్తామో అవే మనకి అసెట్స్ అవుతాయి, అవే మన ప్లస్ పాయింట్స్ అవుతాయి. ఇప్పుడు మీకు అంటే టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఇప్పటి వరకు మీకు సపోర్ట్ చేశారు కదా, వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళు సపోర్ట్ చేశారా, మళ్ళీ కొత్తగా టీంని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదండి, అందరు కూడా పాజిటివ్గా ఉన్నారు. యాక్చువల్గా నేను ఈ డిసిషన్ తీసుకోవడానికి కూడా నా కార్యకర్తల నాయకులే కారణం. వాళ్ళు కూడా ఇందులో మీరు ఒక డివిజన్కి పరిమితం అవుతున్నారు, యాజ్ ఏ లీడర్ అది మంచిది కాదని వాళ్ళు నాతో డిస్కస్ చేయడం మానడము నాకు కూడా ఒక ఆలోచన కలిగించింది. అందుకని అందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో జూన్ 23 రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గారి గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుకు నడవాలనే ఉద్దేశంతో మేము ఇందులో 23rd రోజు నా నాయకులతోటి, కార్యకర్తలతోటి, వెల్ విషర్స్ తోటి, ఇతర పార్టీ నాయకులతో కూడా జాయిన్ అవుతున్నాం. అయితే మిమ్మల్ని డైరెక్ట్ అడగాలంటే మీరు సాఫ్ట్ కార్నరా లేకపోతే వైలెంట్ క్యారెక్టరా? ఎందుకంటే మీ అప్పటి నుంచి మీ మాటలు చూస్తుంటే చాలా సాఫ్ట్గా ఉన్నారు, పెద్ద పెద్ద ప్రసంగాలు ఏమి ఇస్తారు అని చెప్పేసి చిన్న డౌట్ వస్తుంది. కాకపోతే జిహెచ్ఎంసి ఎన్నికలప్పుడు బండి సంజయ్ పైన మళ్ళీ క్యారెక్టర్ కనిపిస్తుంది, జనాల్లో దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారు మీరు? ఎక్కడైతే సాఫ్ట్ ఉండాలో అక్కడ సాఫ్ట్ ఉంటాము, ఎక్కడైతే హార్డ్ ఉండాలో అక్కడ హార్డ్ ఉంటాము. ఎట్లన్నా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా పని అవ్వాలా, ప్రజలకు ఏదన్నా ఇష్యూ ఉన్నప్పుడు అది అడ్రస్ చేసేగలిగేటట్టు ఉండాలా. ఎప్పుడు కొట్లాడితే బాగుండదు, ఎప్పుడు మెత్తగుంటే బాగుండదు, ఎక్కడ మెత్తగుండాలా, ఎక్కడ గట్టిగా ఉండాలో అది సిచ్యువేషన్ బట్టి ముందుకు వెళ్తూ ఉంటాము. చూస్తూనే ఉన్నారు నన్ను. అప్పుడు నేను రెబల్గా ఉన్నప్పుడు రెబల్గా ఉన్నావు అన్నారు, సాఫ్ట్గా ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉన్నా అన్నారు.
కానీ ఎక్కడ ఏ సిచువేషన్ అవసరమో ఆ సిచువేషన్ కి అనుగుణంగా ముందుకు వెళ్తామని డెఫినెట్ గా మాకు ఒకటే ఒకటి పీజర్ గారి పేరు ముందుకు తీసుకొని వెళ్ళాల ప్రజలకు అందుబాటులో ఉండాల ఆయన ఎలాగైతే అన్ని వర్గాలను కలుపుకొని వెళ్ళాలో ఇటు మహిళలను కార్మికులను యువకులను పేదవాళ్ళని ఉన్నవాళ్ళని అందర్ని కూడా కలుపుకొని ముందుకు తీసుకొని వెళ్ళారు అలా అదే బాటలో మేము కూడా నడవాలని ఆ నడవడానికి ఒక మంచి ప్లాట్‌ఫామ్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ రాష్ట్ర నాయకత్వంలో ముందుకు వెళ్ళే స్వేచ్ఛ ఉంది చేసుకొని వెళ్తామని నమ్మకం ఉంది కాబట్టి ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే మామూలుగా ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళని ఎవరైనా ప్రశ్నిస్తేనే జైలుకి పంపించే పరిస్థితిలో ఉన్నారు ఈవెన్ రైతులను సైతం అట్లాంటిది మీరు అధికార పార్టీలో ఉండగానే బయటికి వచ్చారు మీ మీద వేరేదేమన్నా కేసులో లేకపోతే బ్యాక్ సైడ్ ఇంకేమన్నా చేసి మీ మీద లేనిపోని నిందలు మోపితే అప్పుడన్నా వైలెట్ క్యారెక్టర్ చూపిస్తారా అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద ఒకటి రెండు కేసెస్ ఉన్నా కానీ అవి రాజకీయ కేసులే మొన్న బండి సంజయ్ ఇష్యూ అయినది అదొక కేసు అలాంటివి ఏమున్నా కానీ ఇలాంటి కేసులే ఉన్నాయి కానీ నేను యాజ్ అ కార్పొరేటర్ కూడా మీరు చూసారు ఎక్కడ కూడా ఒక చిన్న తప్పులో కూడా నేను చెయ్యలేదు చెయ్యను కూడా ఎందుకంటే మా నాన్నగారు మాకు అవి నేర్పించలేదు ఎన్ని రోజులు ఉన్నా కానీ మనం ఎంత పని చేసినా కానీ ప్రజల కోసం పనిచేస్తే వాళ్ళ ఆశీర్వాదమే పెద్ద అసెట్ మనకు ఆ ఆశీర్వాదం ఉన్న రోజులు మనల్ని ఎవరు ఏం చేయలేరు ప్రజాబలమే అన్నిటికీ కూడా పెద్ద కవచం ఆ కవచం నాకున్న రోజులు ఎవరు కూడా నన్ను ఏం చేయలేరని నేను అనుకుంటున్నాను ఆ సిచ్యువేషన్ కూడా రాదని నేను అనుకుంటున్నాను అయితే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా మీ సేఫ్ సైడ్లో అయితే మీరు ఉన్నారు అంటే బెదిరుడు అవి అనేది ఏం లేకుండా ధైర్యంగా ముందలకి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు అయితే తప్పు చేస్తే భయపడాలండి తప్పు చేయని వాళ్ళు ఎప్పుడు కూడా భయపడే అవసరం లేదు కాబట్టి నేను ఏ తప్పు చేయలేదు ఎక్కడా నేను దొరకను కూడా ఒకటి ఏంటంటే కొంచెం పార్టీ మారాననే ఒక బాధ తప్ప వేరేది ఏమీ లేదు అది కూడా ఉన్న సిచ్యువేషన్స్లో మన ఇంటి పార్టీకి వెళ్తున్నానే సంతోషం ఎక్కువ ఉందండి చాలామంది పార్టీలు మారేటప్పుడు పార్టీ అట్లా ఇట్లా అని చెప్పేసి అంటుంటారు బట్ మీరు ఇప్పటి వరకు అయితే ప్రజల లోపల ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అది అందరికి ఇవి తప్ప నాయకులను విమర్శించలేరు అంటే కావాలని విమర్శించొద్దని విమర్శించట్లేదా లేకపోతే నాయకులందరూ మీతో బాగానే ఉండేనా టీఆర్ఎస్ పార్టీ ఒకటే అండి నేను ఉన్నంత వరకు అయితే ఏ చిన్న స్థాయి పోస్ట్లో ఉన్నా కానీ నాకు సపోర్ట్ అయితే అందరూ చేశారు చేయలేదని కాదు చెప్పేది ఏంటంటే ఒకసారి మనం ఒక పార్టీలోకి వెళ్ళేటప్పుడు నుంచి వచ్చేటప్పుడు వాళ్ళని అక్కడ తిట్టి విమర్శించి అది మంచి నాయకత్వ లక్షణం కాదనుకుంటాను నేను అవకాశాలు వచ్చినట్టు మనం పనిచేసుకుంటూ వెళ్ళాము అందరూ సపోర్ట్ చేశారు మనకు కూడా సపోర్టివ్గా పనిచేసాము పార్టీ నాకెంత ఇచ్చిందో నేను కూడా పార్టీకి అంతే కష్టపడాను కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఆ ఎంబారసింగ్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలనే ఈ స్టెప్ తీసుకోవడం కానీ మళ్ళీ ఇందులోకి వచ్చి ఆ పార్టీని తిట్టడము మళ్ళీ ఆ పార్టీ నుంచి అది కాకుండా సరే మనకు ప్రిన్సిపల్గా మనకి సెట్ కాలేదు మనం బయటకు వచ్చి మన పని మనం చేసుకోవాలి కానీ ఉన్నన్ని రోజులు మాత్రం చాలా నేను చేయగలిగాను చాలా సక్సెస్ఫుల్గా ప్రజలను రీచ్ అయ్యాను వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి ఇష్యూస్ కానీ అడ్రస్ చేయగలిగానంటే అందరి నాయకుల సపోర్ట్ తోటి బీజేఆర్ బిడ్డగా నన్ను అందరు కూడా ఆదరించారు కేటీఆర్ గారిని ఇన్నిసార్లు కలవగలిగానంటే బీజేఆర్ బిడ్డనే కాబట్టి కలవగలిగాను నా లెక్క అందరు కార్పొరేటర్లు కూడా కలిసే ఛాన్సెస్ ఎస్పెషల్లీ ఈ మధ్య ఎలక్ట్ అయిన వాళ్ళు కూడా చాలా తక్కువ దొరికినాయి ఓకే కాబట్టి ఇక కేటీఆర్ గారి దగ్గరే ఆ పరిస్థితి అంటే ఇక కేసీఆర్ గారిని అయితే మేము ఇంకా అనుకోలేము కాబట్టి అవన్నీ కూడా నాకు ప్రజల పనుల కోసమే మేము ఎప్పుడు అప్రోచ్ అయినా కానీ వెళ్ళినా కానీ ప్రజల సమస్యల మీద వెళ్ళినా కానీ వాళ్ళు స్పందించారు అయిన పనులు అయినాయి అవని పనులు వాటి గురించి చాలా మటుకు పనులు శాంక్షన్ చేయించాము పెండింగ్ ఉన్నాయి ఏంటంటే టెండర్ ప్రాసెస్లో ఉండి ఎవరు కాంట్రాక్టర్లు ముందుకు రాక అవన్నీ కూడా కొన్ని కొన్ని పనులు పెండింగ్ ఉన్నా కానీ సక్సెస్ఫుల్గా ఇంతవరకు చేసుకొని వచ్చానంటే అందరి కోఆపరేషన్ తోటి పీజీఆర్ బిడ్డగా నన్ను అందరు గుర్తించారు నాకు వాళ్ళ తోడ్పాటు ఇచ్చారు కాబట్టి ఇరు వరకు నడుచుకొని వచ్చాను ముందు కూడా అదే దాని ధీమతోటి ముందుకు వెళ్తాను సో కార్పొరేటర్గా అయితే మీ కర్తవ్యం మీరు నెరవేరుస్తారు అండ్ ఫండ్స్ అవి ఇవ్వకపోతే ఎట్లా అండి ఎందుకంటే మీరు కూడా ఎన్నో వాగ్దానాలు చేసి వచ్చి ఉంటారు కదా పేదలు అది చేద్దాం ఇది చేద్దాం అని ఇప్పుడు మారారంటే అసలు ఫండ్స్ కూడా నాకు తెలిసి రిలీజ్ చేస్తారో చెయ్యరో మరి అది ఎట్లా ఎదుర్కొంటారు ఇప్పుడు 1 ఇయర్ నుంచి అదే చెప్తున్నాను కదండి విద్ ఇన్ పార్టీలో ఉండి కూడా మాకు ఫండ్స్ లేవు ఇన్సఫిషియెంట్ అంటే నాకనే కాదు శాంక్షన్ చేయించినాం ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ హౌస్ దగ్గర 2.5 crores పెట్టి ఒక రోడ్ శాంక్షన్ చేయించాం దాన్ని టెండర్లు వేస్తున్నారు ఎవరు ముందుకు వస్తలేరు అట్లా 3-4 కమ్యూనిటీ హాల్స్ కొత్తాయి బీజార్ నగర్లో రీకన్స్ట్రక్షన్ కోసమని ఇందిరానగర్లో రీకన్స్ట్రక్షన్ కోసమని పెట్టాము
మళ్ళీ ఖైరతాబాద్ పెద్ద గణేశన్ సర్కిల్ దగ్గర ఒక కమ్యూనిటీ హాల్ కోసం అని పెట్టాము. శాంక్షన్ అయినాయి కానీ ఫండ్ టెండర్లకు వెళ్తున్నాయి, రిటర్న్ వస్తున్నాయి. ఓకే, అలాంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాము. పనులు అవ్వాలంటే కాన్సన్ట్రేట్ చేసి జిహెచ్ఎంసీలో ఈ ఫండ్స్ వీళ్ళకి అలొకేట్ చేస్తే, జిహెచ్ఎంసీ ఫండ్స్ జిహెచ్ఎంసీకి ఇస్తే డెఫినెట్గా సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడులో ప్రభుత్వం కల్పిస్తే సంతోషిస్తాను. ఎందుకంటే నేను శాంక్షన్ చేసిన పనులు అట్లీస్ట్ నేను లేకపోయినా కానీ అవి ఒక రూపుదిద్దుకుంటే చాలు. ఎందుకంటే ప్రజలకి తెలుసు ఆ పనులు ఎవరు స్టార్ట్ చేస్తారు, ఎవరు అక్కడి వరకు తీసుకొని వెళ్ళాలని ప్రజలకు తెలుసు. మన అన్నిటికీ మనం ట్యాగ్లు మెడలు వేసుకొని తిరగ అవసరం లేదు, ప్రజల నుంచి అది గుర్తింపు ఉంటే చాలండి. విజయరెడ్డి గారిని స్టేట్ అండ్ ఫార్వర్డ్గా ఒక క్వశ్చన్, అసలు ఖైరతాబాద్ నుంచో లేకపోతే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తే ఒక 10 ఏరియాల 10 ప్రాబ్లమ్స్ చెప్పగలుగుతారా మీరు? 10 ఏరియాలు కాదండి, మొత్తం కాన్స్టిట్యూన్సీ మీద నాకు అవగాహన ఉన్నది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మొత్తం కాన్స్టిట్యూన్సీ 3 సార్లు డోర్ టు డోర్ తిరిగాం. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో నేను అదే అనుకుంటున్నాను, ఫస్ట్ పబ్లిక్ని రీచ్ కావాలి. మనం పార్టీ ఒకటి అయితే మనము ఇన్ని రోజులు కొంచెం గ్యాప్ వచ్చింది. ఎందుకంటే పెళ్ళిళ్ళకు, పేరంటాలకు, పూజలకు, మంచికి చెడ్డకి వెళ్ళడం తప్ప సమస్యల మీద వెళ్ళలేకపోయాను, టు బీ ఫ్రాంక్. అప్పుడున్న సమస్యలు చాలా మట్టుకైతే అన్ని డివిజన్లలో కొన్ని అటెండ్ అయ్యారు, కొన్ని అట్లనే ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కూడా ప్రజల్లోకి వెళ్తాను. కాన్స్టిట్యూన్సీ వైజ్ నాకు అవగాహన ఉన్నది. మీకు ఇప్పుడే చెప్పాను ఫిలిం నగర్ ఇష్యూ ఏందనేది. అట్లనే బంజారాహిల్స్లో కూడా చాలా ఉన్నాయి, వెంకటేశ్వర డివిజన్లో ఉన్నాయి, సోమాజిగూడలో ఉన్నాయి, హిమాయత్ నగర్లో ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఇంకా అన్అటెండెడ్గా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు, అది ఒకరోజుతో అయిపోయేది కాదండి, ఒక సమస్య వెళ్ళిపోతే ఇంకొక సమస్య వస్తుంది. అవన్నీ కూడా రోజువారీలో మనం చేసుకోవాలా, ఏదో ఇప్పుడు నేను ఒకటే రోజు అంతా తిరిగి అంతా చేస్తానని నేను వాగ్దానాలు చెప్పలేను. కాలానుగుణంగా మనం ప్రజలకు అవైలబుల్ ఉంటే, ప్రజల మధ్యలో ఉంటే సమస్యలే కాకుండా వాళ్ళ మంచి చెడ్డలకు, వాళ్ళ కుటుంబంలో మంచి కావడానికి మనకు స్కోప్ ఉంటుంది. కాబట్టి ఆ కుటుంబంలో మంచి కావడానికి నేను ముందుకు వెళ్తున్నాను, ఆల్రెడీ ఉన్నాను, ఇంకా కూడా వాళ్ళకు ఒక రెస్పాన్సిబుల్గా నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను.